రా నేత్ర, కూర్చో. అమర్ స్పృహలోకి వచ్చాడా? మాట్లాడవేంటి నేత్ర, అమర్ స్పృహలోకి వచ్చాడని చెప్పడానికే వచ్చావా? లేదు, రాత్రి కూడా అమర్పై అటాక్ జరిగిందని చెప్పడానికి వచ్చాను. ఏంటి, అమర్ మీద మళ్ళీ అటాక్ జరిగిందా? అవును, ఈసారి నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి అమర్ చావుకబురు మీకు చెప్పడానికి వచ్చుండేదాన్ని. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? నేనేదో తప్పు చేసినట్టు అలా మాట్లాడతావేంటి నేత్ర? అవును, తప్పంతా మీదే. అదే మీరు నాకు నిజం చెప్పుంటే మళ్ళీ అమర్ పై అటాక్ జరిగి కాదు. అలా జరిగిందంటే దానికి కారణం మీరు కాదా? అమర్ చావుకి మీరు కారణం కాకూడదంటే వాడెవడో ఇప్పటికైనా చెప్పండి. వాడెవడో తెలియదని నీకు ముందే చెప్పాను. మళ్ళీ మళ్ళీ వచ్చి అదే విషయం గురించి అడిగి నన్ను టెన్షన్ పెడతావెందుకు? ఇది పద్ధతి కాదు. ఒకే విషయాన్ని రెండోసారి అడిగినందుకే మీరు ఇంత టెన్షన్ గా ఉంటే, రెండుసార్లు అమర్ ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినందుకు మాకెంత టెన్షన్ గా ఉండాలి? అమర్ ప్రాణాలని మీరే కాపాడారు, మళ్ళీ మీరే అమర్ చావుకి కారణం కాకూడదు. అమర్కి ఏదైనా అయితే అమర్ని నమ్ముకునే వాళ్ళందరి జీవితాలు నాశనం అవుతాయి. ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని దయచేసి వాడెవరో చెప్పండి డాక్టర్, ప్లీజ్. చూడు నేత్ర, అమర్కి ఆపరేషన్ చేయమన్నారు, చేశాను. అక్కడితో నా పని అయిపోయింది. ఇప్పుడు అమర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది కాదు, మీది. మాటిమాటికి వచ్చి నన్ను బతిమాలితే ఎలాంటి ఉపయోగం ఉండదు. జరిగిన విషయం పోలీసులకు చెప్పి పోలీస్ సెక్యూరిటీ తీసుకోండి. అప్పుడు అమర్ గురించి మీరు ఇంతగా బాధపడాల్సిన అవసరం ఉండదు. అంటే మీరు మాత్రం నిజం చెప్పనంటారు? నాకు చాలా పనులున్నాయి, టైం వేస్ట్ చేయకుండా నువ్వు వెళితే నేను సంతోషిస్తాను. అర్థమైంది డాక్టర్, మాకు నిజం చెప్పకూడదని మీరు డిసైడ్ అయ్యారని అర్థమైంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. అలా నేను చెప్పించే పరిస్థితి తెచ్చుకోకుండా మీ అంతటి మీరే నిజం చెప్తే మీకే మంచిది. ఏ బెదిరిస్తున్నావా? మీరేమనుకున్నా పర్వాలేదు, మీ చేత నిజం చెప్పించే తీరుతాను. నేత్ర, ఎవరితో మాట్లాడుతున్నావో గుర్తుపెట్టుకుని మాట్లాడడం నేర్చుకో. నాకు వార్నింగ్ ఇచ్చే స్థాయి కాదు నీది. ఆవేశంలో వచ్చినట్టున్నావు, మర్యాదగా వెళితే నీకే మంచిది. ఆవేశంతో కాదు, బాగా ఆలోచించుకునే వచ్చాను. నిజం ఎలా చెప్పరో నేను చూస్తాను, చెప్పడానికి రెడీగా ఉండండి. నిజం చెప్తే నా కన్నబిడ్డను చంపుకోవాల్సి వస్తుంది, చెప్పకపోతే అమర్ ప్రాణాలు పోతాయి. నేనేం చేయను భగవంతుడా, ఎందుకు ఇలా నన్ను శిక్షిస్తున్నావు? మొన్న ఆనంద్ గారు అడ్డు రావటం వల్ల మిస్ అయింది, నేను ఇంకెవడో ఒకటి రావటం వల్ల మిస్ అయింది. ఈరోజు అమర్ గారిని చంపడానికి వెళ్తే డెఫినెట్గా నన్ను పట్టుకోవడానికి పక్కా ప్లాన్తో ఉంటారు. ఈరోజు వెళ్ళకూడదు, కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి ఓ అమర్ గారిని చంపడానికి. ఎవరూ రారని వాళ్ళు రిలాక్స్డ్గా ఉన్న సమయంలో సడన్గా వెళ్ళి వేసేయాలి. ఏంటే ఏంటి అలా చూస్తున్నావు? నేను కొడతాను భయపడుతున్నావా? కొడతా, ముందు మందు కొడతా, ఆ తర్వాత నిన్ను కొడతా. అప్పటివరకు నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో.
అయినా నువ్వేంటే నన్ను చూస్తే భయపడతావు, కొడితే ఏడుస్తావు, తిండి పెట్టకపోతే ఏసంతో పడుకుంటావు. ఇది కాదే నాకు కావాల్సింది. మీ అమ్మని, అదే డాక్టర్ భవానీదేవిని, నా మాట వినలేదు కాబట్టి నిన్ను టార్చర్ చేసి చేసి ఏదో ఒకరోజు చంపేస్తా నిన్ను. మీ అమ్మని నా మాట వినలేదా? ఈ జానీ గారి మాట వినలేదు. మీ అమ్మ నా డ్రీమ్ని, నా ప్లాన్ని అన్నిటినీ తుడిచేసింది. మీ అమ్మ డ్రీమ్ నువ్వే కాబట్టి నేను నిన్ను తుడిచేస్తాను. ఏయ్ డాక్టర్, నిన్ను కూడా టార్చర్ చేస్తాను. ఏయ్ ఫుల్ బాటిల్ ఏంట్రా, నేను కూడా వదలంట్రా, వదలంట్రా.